నిశ్శబ్దంలో అనంతమైన శక్తి ఉంది. ఒకరోజు ఇలా ట్రై చేస్తే మార్పు మీరే చూస్తారు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నిశ్శబ్దం చాలా ముఖ్యం. ఒకరు తలుచుకుంటే నిశ్శబ్దంగా మారవచ్చు. గాలి తనదైన శబ్దం చేస్తుంది, అలాగే నీరు కూడా తనదైన శబ్దం చేస్తుంది, భూమి కూడా శబ్దం చేస్తుంది, ఆకాశం కూడా. ఈ సృష్టిలో దాదాపు అన్ని వాటి శబ్దాలు చేస్తున్నాయి. బాధకు కూడా శబ్దం ఉంది, సంతోషానికి కూడా శబ్దం ఉంది, ప్రతిదానికి ఒక శబ్దం ఉంది. దీన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే సత్యం. జీవనానికి సంబంధించిన శబ్దాలున్నాయి, అలాగే మరణానికి సంబంధించిన శబ్దాలున్నాయి, నిశ్శబ్దానికి సంబంధించిన శబ్దాలు కూడా ఉన్నాయి. ఈ శబ్దాలన్నీ తమ స్థాయిని బట్టి నిర్బంధతను సృష్టిస్తుంది, వేరు వేరు స్థాయిల బంధనాలను సృష్టిస్తుంది, అలాగే బంధనాల్లో చిక్కుకుపోయే వేరు వేరు అవకాశాలను సృష్టిస్తుంది. వీటన్నింటి మధ్యలో ఒకరు నిశ్శబ్దంగా అవటానికి ఎంచుకుంటారు. నిశ్శబ్దమనేది మీరు నిరాకరించే మార్గం కాదు, మిమ్మల్ని మీరు మాట్లాడుకోనియకుండా చేసుకోవడం గురించి కూడా కాదు. నిశ్శబ్దమనేది నిర్బంధం నుంచి చైతన్యం వైపు వెళ్లడం గురించి. అన్ని శబ్దాలు వేరు వేరు నిర్బంధాలను, పాశ్వాలను సూచిస్తాయి. ఒకరు చైతన్యం కావాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ నిర్బంధంలో చిక్కకుండా ఉండడానికి వారు నిశ్శబ్దంగా ఉండడానికి ఎంచుకుంటారు. నిశ్శబ్దమంటే నోరు చెవులు మూసుకుని ఉండే నిశ్శబ్దం కాదు. నిశ్శబ్దంలో మీరు పాడవచ్చు, డాన్స్ చేయవచ్చు, మాట్లాడవచ్చు. శబ్దం లేకపోవడమంటే ప్రకంపన లేకపోవడం. ప్రకంపన లేకపోవడమంటే జీవం లేకపోవడం. జీవం లేకపోవడమంటే సృష్టి లేకపోవడం. సృష్టి లేకపోవడమంటే సృష్టికర్త కూడా లేకపోవడం. కాబట్టి ఇది సృష్టికి సృష్టికర్తకి అతీతమైన చోటు. ఇది జీవన్మరణాలకు అతీతమైన ఒక పార్శ్వం. దాన్నే నిశ్శబ్దం అని మనము అంటాం. నిశ్శబ్దాన్ని అభ్యాసం చేస్తూ ఆ వ్యక్తి పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోవచ్చు. ఒకరు తీక్షణంగా ఏదైనా పనిచేస్తున్నప్పుడు తీక్షణంగా అయిపోవచ్చు, కానీ ఎప్పటికీ అదే తీక్షణతో పనిచేస్తూ ఉండలేరు. నిశ్శబ్దాన్ని ఎన్నో విధాలుగా సాధించవచ్చు. ఒక పామును చూసినప్పుడు అది నిశ్చలంగా ఉంటుంది. మీరు వేటాడే పులిని గనుక చూస్తే అది పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది. ఇవన్నీ మనుగడ కోసం నిశ్శబ్దంగా ఉంటాయి. ఒక పాము ఎక్కువగా కదిలితే అది చంపబడుతుంది. పులికి నిశ్శబ్దంగా ఉండడం తెలియకపోతే దానికి ఆహారం ఎప్పటికీ దొరకదు. ఇవన్నీ మనుగడ కోసం చేసే పనులు. జీవితంలో అద్భుత విషయాలను సాధించాలంటే తప్పకుండా నిశ్చలతను, నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి వస్తుంది. కొందరు తమ శరీరాన్ని ఒక చోట ఎప్పటికీ ఉంచలేరు, ఎప్పుడూ కదులుతూనే ఉంటారు. శరీరాన్ని నిశ్చలంగా మార్చుంటే ఎన్నో రోగాల బారిన పడకుండా ఉంటారు. జీవితంలో హుందాతనాన్ని పొందాలనుకుంటే కొద్దిపాటి నిశ్చలత్వాన్ని, నిశ్శబ్దాన్ని సాధించాల్సిన అవసరముంది. ఇది జరగాలంటే మీ జీవితంలో ఒక స్థాయి నిశ్శబ్దం రావాలి. దాన్ని మీరు సాధించలేకపోతే కసీనం ముందుగా మౌనంగా ఉండడానికైనా ట్రై చేయండి. ఒకరోజు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మీలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఏదో ఒకటి సాధించామనే సంతృప్తిని మీరు కలిగి ఉంటారు. నిశ్చలత్వానికి, నిశ్శబ్దానికి చాలా శక్తి ఉంది. ప్రపంచంలో అందరూ ఇలా ఉండగలిగితే అద్భుత నిలయంగా మారుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.